ఇప్పుడు ఉన్నట్టుండి రాత్రి రాత్రి ఇల్లు తీసేస్తామంటే మీరు వెళ్ళిపోండి అంటే మేము ఏం కావాలి సార్, నిన్నటి వరకు సార్ మేము ఈ లోన్స్ కట్టుకోవడంతో మా జీవితం వెళ్ళిపోయిందండి. ఇప్పుడండి, ఇప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయింది సార్ మా వారు రిటైర్ అయ్యి. ఇప్పటి ఈ మధ్య కొద్ది హ్యాపీగా ఉంటున్నాం. ఈ హ్యాపీనెస్ని ఒక్కసారి తీసేశారండి మా జీవితాల్లోంచి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రోడ్డు మీద పడేస్తే మేమేం కావాలండి, మమ్మల్ని అనాథాలని చేస్తే మేమేం కావాలి మేడం, అది తోచట్లేదు మేడం. బాధపడద్దు, వి ఆర్ ఆల్ విత్ యూ, డోంట్ వరీ, మిమ్మల్ని ఎట్లా కానిస్తాం, బాధపడద్దు అమ్మా. తోచట్లేదు, మీ సహకారం కావాలి మేడం సార్, మీ సహకారం కావాలి. మీరు మూసి సుందరీకరణ చేయండి సార్, దానికి మేమందరం కోఆపరేట్ చేస్తాం. కానీ మా ఇల్లు పడగొట్టేసి మమ్మల్ని అనాథల్ని చేసి ఇన్ని ఏళ్ల బట్టి మేము ఉంటున్నది మీరు ఇచ్చేసి మమ్మల్ని రోడ్డును పడేసి మీరేం సుందరీకరణ చేస్తారండి, ఏం చేస్తారండి? మాకు మూసి సుందరీకరణ చేయండి, అటు ఇటు రిటర్నింగ్ వాల్స్ కట్టండి, నీళ్లు డీప్నెస్ పెంచండి, మూసిది పెంచి అప్పుడు మేమందరం మీకే ఉంటాం, మీతోనే ఉంటాం, మీతోనే ఉంటామండి. అది సార్ ఆవేదన. ఎవరన్నా ఒకరు నిలబడి దగ్గర పోయి మాట్లాడండి. సంబడి హోల్డ్ ద మైక్. కూర్చో. థ్యాంక్ యూ అండి. మేము ఈ హైదర్షాకోట్ విలేజ్ దగ్గర నుంచి వచ్చాము. థ్యాంక్ యూ మీ రాజకీయ నాయకులు కేటీఆర్ కేసీఆర్ అందరు థ్యాంక్ యూ వెరీ మచ్. పాదాభి నమస్కారాలు అండి. మేము ఎంతో కష్టపడి, నాకంటూ ఒక డిజబిలిటీ ఉంది సార్, మేము లోన్స్ ఎలా కడతామంటే ఎంత సిన్సియర్గా, ఒక్కసారి కూడా సిబిల్ స్కోర్ పడిపోకుండా అంత సిన్సియర్గా. మేమే విజయమాలి అనుకున్నారా, లేదా ఇంకెవరు అనుకున్నా, ఒక్కసారి కూడా మేము ట్యాక్స్ పే చేస్తాము, ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తాము, ఎవ్రీథింగ్ సిన్సియర్ సార్. మేము గవర్నమెంట్కి అగెనిస్ట్గా కాదు, గవర్నమెంట్ ఎప్పుడు మోసం చేయలేదు. మేము మా దగ్గరకు వచ్చి నేను నా సంగతి నేను చెప్తున్నా, ఫస్ట్ నేను ఎన్నాళ్ళు పనిచేస్తానో కూడా నాకు తెలియదు. ఫస్ట్ చేసేది ఈఎంఐ కట్టేయడం, ఎందుకంటే నా కుటుంబం అప్పుల పాటు పడిపోకూడదు, నేనేమైనా అయిపోతే. ఓకే, ఆ విధమైన థింకింగ్లో నేను ఈఎంఐ కూడా ఫస్ట్, నా శాలరీ అంతా ఈఎంఐకి వెళ్ళిపోయింది సార్. ఓకే, మొత్తం ఈఎంఐకి వెళ్ళిపోయింది, వేరే దగ్గర పొలాలు అవన్నీ ఆ ప్రాపర్టీ సమ్మేసి ఇక్కడ తీసుకున్నాం. మేము కొనుక్కున్నప్పుడు మాకు తెలియదండి ఇది ఎఫ్టిఎల్ అని బఫర్ జోన్ అని. మాకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి సార్, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. మీ ఒక బ్యాంక్ ఆఫీసర్ కానీ, ఒక బ్యాంక్ అంటే టెక్నికల్ టీమ్ ఉంటుంది కదా సార్, టెక్నికల్ టీమ్ బ్యాంక్లోని వాళ్ళు టెక్నికల్ టీమ్ అనేది ఫస్ట్ వెరిఫై చేయాలి, వెరిఫై చేస్తారు అది ఎఫ్టిఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా, అవన్నీ చూస్తారు. కరెక్ట్ లేఅవుట్ నెంబర్లో ఉందా లేదా అని చూస్తారు. ఒక లీగల్ అడ్వైజర్ టీమ్, లీగల్ అడ్వైజర్ చేస్తారు, ఆ ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేస్తారు. ఎవ్రీథింగ్ అవన్నీ అయిపోయాయి, నాకు ఎస్బీఐ నుంచి లోన్ వచ్చింది. ఓకే, అంటే ఎస్బీఐ అంటే అంతకన్నా స్టాండర్డ్ ఇంకోటి లేదని అది మా నమ్మకం, గుడ్డి నమ్మకం. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక సాధారణ మధ్యతరగతిలో ఉన్న ఇన్నోసెంట్ కన్స్యూమర్కి ఉన్న నమ్మకం ఎస్బీఐ. ఓకే, మేము ఈ ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసాయి, మంచిగా ఉంది ప్రాపర్టీ, చాలు ఇంకెంతకన్నా ఏం కావాలి, మేము ఏదో కొద్ది గొప్ప కట్టగలం, నా శాలరీ అంతా దానికి వెళ్ళిపోతుంది, ఇంకా నేనేం చేయగలను, హ్యాపీ కదా అని చెప్పి కొనేసుకున్నాము. కొనేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటే ఎఫ్డీఐ ఒక ప్రభుత్వ వ్యవస్థ, అంటే అప్పట్లో ఉన్న ప్రభుత్వ అధికారుల వ్యవస్థ ఫెయిల్ అయింది, బ్యాంకింగ్ వ్యవస్థ ఫెయిల్ అయింది, ఒక టీపీఓ ఫెయిల్ అయ్యారు, టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఫెయిల్ అయ్యారు, ఇంతమంది ఇన్ని వేల కుటుంబాలు. ఓకే, ఇన్ని వేల కుటుంబాలు ఒక అన్యాయం చేయగలరండి, ఒక అక్రమం చేయగలరండి, ఇది వ్యవస్థ లోపం కదా. ఒక వ్యవస్థ లోపం ఒక వచ్చినప్పుడు ఒక సాధారణ మధ్యతరగతి పేదలో ఉన్న ఒక పర్సన్కి ఎలా శిక్ష వేస్తారండి, ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, పాకిస్తాన్లో, లేదా నార్త్ కొరియాలో ఉన్నామా, ఇంకెక్కడైనా ఉన్నామా సార్? మేము ఎంత కష్టం చేసి సంపాదించుకున్నాం సార్ ఈ ఆస్తి, మా పిల్లల కోసం మేము చూస్తున్నాము, అంతేగాని మేము అన్యాయం చేయట్లేదు, మాకు ఇది మేము అక్కడి నుంచి కదిలేదు సార్, లేదు సార్, కావాలంటే మీకు ప్రభుత్వానికి మేము ఎగెనిస్ట్ కాదు, ఏ పార్టీకి మేము అదే విధంగా మేము చేతులెట్టి మాకు అందరి కాళ్ళకి మొక్కేది ఒకటే, మాకు కావాల్సింది ఏంటంటే మీరు కావాలంటే రెగ్యులర్ చేయండి, మళ్ళీ ఎల్ఆర్ఎస్ లాంటి స్కీమ్ ఏదో పెట్టండి, మళ్ళీ ఒక 2 లాక్స్ 3 లాక్స్ ఎంత పెడతారు కదా మీరు, 1.5 లాక్ పెట్టండి, అందరూ పే చేస్తారండి, అందరూ పే చేస్తారు, ప్లీజ్ దయచేసి నన్ను ఆపద్దు, అందరూ పే చేస్తారు. మీకు గవర్నమెంట్ కూడా సంపాదన వస్తుంది కదండి, మీరు బ్యూటిఫికేషన్ అది పెట్టి, ఇప్పుడు బ్యూటిఫికేషన్ పెట్టి ఏం చేస్తున్నారండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి అక్కడ బిల్డింగ్లు మళ్ళీ కడతారంట, అంటే ఇక్కడ బిల్డింగ్లు లేపేసి ఇంకో బిల్డింగ్లు కడతారు, అదేమండి అదే ఇదేంటి సార్, ఇది ఎక్కడో అక్కడ అండి థేమ్స్ రివర్ అంట, ఆ థేమ్స్ రివర్ ఎలా ఉంటుంది, అక్కడ ఎంతమంది జనాభా, ఇక్కడ ఎంతమంది జనాభా, ఒక హైదరాబాద్లో ఇన్ని వేల మంది, కోట్ల మంది ఉన్నారు జనాభా, ఇంకా పెరుగుతూనే ఉంటారు, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వలేదు, అక్కడ ఇక్కడ డెవలప్ అవుతుంది, మరి జనాలందరూ నిరుద్యోగులందరూ ఇక్కడికి వచ్చి కొనుక్కోరండి, సాఫ్ట్వేర్ ఒకటి డెవలప్ అవుతుంది, అది ఎక్స్పాన్షన్ అవుతుంది, ఇంకెక్కడ ఎక్స్పాండ్ అయిపోతారండి,
ఇంకా ఎక్స్పెండ్ అవుతుంది. ఉన్నది కోల్ చేసి ముందు పెట్టాలి కదండి రూల్స్. ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నప్పుడు రూల్స్ ముందుగానే చెప్తాడు వెబ్సైట్లో, అవునా కాదా? అలాంటప్పుడు ముందుగా అది హ్యాక్ అయిందంటే అది వ్యవస్థ లోపం కాదా? దాన్ని కన్జ్యూమర్ని వేస్తారా, కన్జ్యూమర్కి వేస్తారా శిక్ష? ఒక బిల్డర్, ఒకసారి సార్ ప్లీజ్ నన్ను మాట్లాడండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అన్న, మేము 93లో మా ఫాదర్ అక్కడ ల్యాండ్ కొన్నారు, 2003లో ఇల్లు కట్టుకుని అప్పటి నుంచి అక్కడ ఉన్నాం మేము. అప్పుడు మేడం అక్కడికి వచ్చినప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్కి దానికి అక్కడంతా మేము వెనకాల ఉంటుండే ఆ టైంలో. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసి అన్ని లీగల్ చెక్ పాయింట్స్ అన్నీ దాటుకుంటూ వెళ్ళాము, బ్యాంక్ లోన్లు తీసుకున్నాము. అలాగే ఇప్పుడు అందరూ చెప్పిన పాయింట్స్ అవి కూడా అన్ని తీసుకున్న తర్వాత సార్, మాది మల్టిపుల్ టైమ్స్ తీసుకున్నాం. ముందు ఫాదర్ తీసుకున్నారు, తర్వాత నేను లోన్ తీసుకుని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకున్నాను. 40 లాక్స్ పైన ఉంది సార్ నా లోన్. సో ఇప్పుడు అది కట్టుకుంటూ అది ఇంకా ఈఎంఐలో కడుతున్నాము. సడన్గా ఈ బఫర్ జోన్ లిమిటేషన్ పెంచేసి, మేము 93లో తీసుకున్నప్పుడు అసలు లెఫ్ట్ ఇయర్ లిమిట్స్ లేవు సార్, తర్వాత 2002లో వచ్చినాయి, తర్వాత 2012లో వచ్చినాయి, అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి వీటన్నింటినీ రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చేసి పాత వాటికి అన్నిటికీ కూడా అప్లై చేస్తామంటే మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో మా వైఫ్ మా అమ్మ రోజు ఏడుస్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేడం ఉన్నారు సభీ కో నమస్కార్. మై ఆర్మీ పర్సన్ హూ మై ఆప్లకు తో మాలూమ్ హై కి ఆర్మీ వాలా కైసే జీతా హై, కిస్ హాల్ మే జియా హై. కార్గిల్ లడాయి లడ్కే సంసద్ భవన్ కా థా, వహాన్ పే భీ లడ్కే వో లోగ్ తో కార్గిల్ జెంట్స్ తో వహాన్ రహతే, లేకిన్ లేడీస్ కైసే జీతీ హై ఛోటే ఛోటే బచ్చే లేకే, వో తో మాలూమ్ హీ హై నా. तो उस पूरे जिंदगी का कमाई मैं यहाँ घर में लगा दी. वो भी पूरा जांच पड़ताल होने के बाद 3 महीने लग गए थे पूरे पेपर के जांच में. तो मेरा घर अनलीगल कैसे है, लीगल ही है ना. उस टाइम परमिशन नहीं देना, हमारे पास पानी बिल है, बिजली बिल है, टैक्स है, हाउस लोन है, सब मैं दे रही हूँ. यहाँ पूरे जिंदगी का कमाई दे के छोटे छोटे बच्चे को लेके मैं यहाँ शिफ्ट हो गई. सुने कि हैदराबाद बहुत अच्छा है, इसलिए मैं यहाँ आई कि हमारे बच्चे का भविष्य अच्छा बनेगा पढ़ के, और हमारी पोस्टिंग यहाँ आई तभी हमारा ये हैदराबाद नसीब में आया. उसके बाद आज हमें कहते हैं कि ये इनलीगल है. ये कैसे इनलीगल है? इनलीगल होता तो उसी टाइम हमें नहीं देना था. 3 महीने पेपर पूरा छान में LIC लोन दिया है हमारा. हम पूरे ज़िंदगी में टैक्स पे किए हैं, अभी हाउस टैक्स पे कर रहे हैं, बिजली बिल, घर का बिल, कितना मुश्किल से हम लोग बच्चे को पढ़े. पूरी जनता सभी के पास मुसीबत है, मेरे पास नहीं है, सारे के पास मुसीबत है, सारे छोटे छोटे बच्चे लेके. ये मेरा मुसीबत नहीं है, हम सबका मुसीबत है. तो आज जो कह रहे हैं कि हमारे मुसीबत का हम सौंदर्यकरण करना करना है, उसके लिए करना है, उसके लिए मैं नहीं करूँ, उसके लिए भी सपोर्ट करती हूँ. लेकिन बट इतने जो जनता है उसको घर से, किसी को घर से बेघर नहीं करना है, यही हमारी पर्पस है और कुछ भी नहीं है. आप लोग से यही हेल्प मैं चाहती हूँ. थैंक यू. సార్, మేడం చెప్పినట్లా ఇక్కడ చాలా బాధపడుతున్న వాళ్ళు ఆడోళ్ళు ఉన్నారు, మొగోళ్ళు ఉన్నారు. మేము చెప్పలేకపోతాము, ఎక్స్ప్రెస్ చేయలేకపోతాము. సార్, నా పేరు కమల్ కిషోర్ నాయుడు అండి. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ యూకే ఫర్ 10 ఇయర్స్. ఐ హ్యావ్ సీన్ థింగ్స్. ఐ అండర్స్టాండ్ హౌ లండన్ ఈజ్ ఆపరేటింగ్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్ దేర్. We have come to India to have a better life, to, you know, get more opportunities, bring more opportunities to India, bring some employment here. I am a MD of an IT company here, and we built a house around 10 years back. We did our due diligence. The Hydra Commissioner is saying, have you done your due diligence or not? We have done our due diligence. Do you think the 10,000 people sitting here don't have a knowledge of what is due diligence? They all do. They are all educated. I have a double master's. I understand how due diligence is done. If the standards change over time, after 10 years, should the common man suffer? Should the prospect not retrospect? Exactly, sir. Right? That's the point. You want to make some changes? We are up for development. We want to continue supporting development across Hyderabad. Hyderabad has got an image.
and we want to improve it. We want to be the contributor to this image, right? But not in this way. You destroy our houses, you destroy our families, you destroy our children's education and their future. You pull us down by two strata. We have come to a stage by hard work of our parents and ourselves, right? We put in 15 years each. My parents have, you know, spent hundreds and thousands of rupees for our education. We have spent so much of money for our children's education. We have become a middle class income family now. You're bullying us down to a lower middle class family. Is that development? Is that the development of the 10,000 people or 50,000 people that you're talking about? And I have a question for Mr. Rahul Gandhi as well through this medium. You talk about constitution. What kind of a law that you're following today? Is that the legal process? Why is there no transparency? Okay? How do you want to operate in a state like Telangana, expecting that you will win in Maharashtra and Haryana now? Okay, we are going to spread this message across this country. We're not going to stop here. Thank you. Sir, thank you, sir. Thank you so much. Maakosam vachi. Sir, na peru Sridevi, sir. మాకోసం వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీరు ఇచ్చేసారు చాలా థ్యాంక్స్. నేను బేసికలీ నేను ఇక్కడ అమ్మాయి కాదు సార్, నేను వేరే స్టేట్ అమ్మాయిని. పెళ్ళైనందుకు అత్త వారి ఇంటికి రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది. అరే హైదరాబాద్ ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది. మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి. అదే ఇంకొక 2 ఇయర్స్ రెంట్ అవసరం. తర్వాత ఓకేలే, ఒకరు అర్నింగ్ చేస్తే ఇంకొకరు మొత్తం ఈఎంఐ, ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు, ఈఎంఐ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి. 10 ఇయర్స్ అయిందండి ఇల్లు కొని. ఇప్పుడు సడన్గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు ఇచ్చే. అంటే ఇప్పుడు బఫర్ జోన్లో ఒక్కసారి మార్పు వేస్తే కూలగొట్టేస్తామంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా 2035 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు. అదేలా అవుతుంది. అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీద రివర్స్ కేర్స్ వేస్తారంట. అంటే మేము ఇల్లీగల్గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేస్తారు. సో ఏదైనా బర్డన్ మేము బేర్ చేయాలండి. ఇంత కష్టపడి అండ్ మోర్ ఓవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. మనకంటూ ఒక ఉంటే అవన్నీ కష్టాలు ఎదుర్కొ, డ్రీమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాము. మా పిల్లలకు చెప్తున్నాం మేము ఈ స్టేజ్కి ఉన్నాం నాన్న, మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి. తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి కొంతమందికి. మనం ఉంది చాలా మన దగ్గర ఉంది. అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి. డెవలప్మెంట్ చేయండి, మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు, డెవలప్మెంట్ చేయండి. బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాల్లో పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా అండి, లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేచి చిన్న చిన్న పిల్లలు అండి నాకు భయంగా ఉందండి. చిన్న చిన్న పిల్లలు అండి నాకు, ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి. మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సార్. మేరా నామ్ సార్, మేరా నామ్ మొహమ్మద్ అయ్యూబ్ సార్. మహమ్ లోకి సార్, విశాల్ నగర్ స్కాయ్, విశాల్ నగర్ కాలనీ, హైదర్ షా కోర్ట్, బడ్లగూడ జాగీర్, మొహమ్మద్ అయ్యూబ్ సార్. ఏకీ క్వశ్చన్ హే సార్, ఈ మూసీ రివర్ బ్యూటిఫికేషన్ అగర్ ఏ టూరిజం కే హై, ఏ డెవలప్మెంట్ కే హై సార్? సిటీ కే బాహర్ ఛోడే హమ్ సే బహుత్ సారీ జగ సార్, ఇట్ ఈస్ లైక్ ఫ్రమ్ వికారాబాద్ టు టిల్ ఇట్స్ మర్జ్ విత్ ద కృష్ణ రివర్ సార్. హైదరాబాద్ ఛోడే హమ్ సే బహుత్ సారీ జగ హై జహా పే కై ఘర్ భీ ఎఫెక్ట్ నే హో రే. ఇట్స్ అ హంబల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ సార్. హైదరాబాద్ కే ఏరియా కో హమ్ జేసే లోగోం కే హమారే సే బహుత్ సారే జో హై జో లీగల్ నీ హై, లీగల్లీ వహాన్ పర్ రహ రహే సార్, ఇల్లీగల్ నీ హై. ఔర్ మీడియా మే ఇల్లీగల్ ఇల్లీగల్ ఎన్క్రోచ్ ఎన్క్రోచ్ బోల్ కే ఇత్నా హామ్ కర్ రహే కే ఇమోషనలీ బోల్తే నా కే బ్లాక్మెయిల్ జేసా హై సార్. ఔర్ హమ్ లోగోం కే రాత్ మే నీంద నీ ఆ రహీ, ఖానే కే లియే భీ కుచ్ నీ హై సార్, అలగ్ సే నీ ఉతర్ రహా హై. తో ఏక్ రిక్వెస్ట్ యే హై కే ఆప్కో అగర్ టూరిజం భీ బడానా హై సార్, సిటీ కే బాహర్ ఇత్నీ సారీ జగే హై, మూసీ సిర్ఫ్ హైదరాబాద్ మే నీ హై సార్, ఇట్స్ ఫ్రమ్ వికారాబాద్ టిల్ ఇట్ మర్జ్ విత్ ద కృష్ణా. సో హైదరాబాద్ హోకే బాద్ మే సే వహాన్ పే జహాన్ పే జగే బహుత్ సారీ జగే హై వహాన్ పే కరియే సార్. ఔర్ ఏక్ చీజ్ సేవ్ ఇస్ ట్యాంక్ వగేరా హై, మే కేటీఆర్ కా ఏక్ ఇంటర్వ్యూ దేఖా థా కేటీఆర్ సార్ కా, హీ వాజ్ సేయింగ్ దట్ ఆల్మోస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఇస్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ రీచ్డ్, అగర్ ఏ గవర్నమెంట్ హమారీ ఆతీ తో హమ్ 100% భీ కర్ లేతే థే సార్. జబ్ 90% సే జ్యాదా సేవేజ్ వాటర్ కన్వర్ట్ హో గయా హై, we have left over only few percentage that we can be achieve outside of the Hyderabad. Hyderabad ke bahar nikal gaye jitna bhi Musi river ka area hai usko cover kariye sir, cover karke usko beautify kariye aap.
गुजरात में है, सरदार वल्लभ भाई पटेल का मूर्ति देखने जाना है, में है सरदार वल्लभ भाई पटेल का मूर्ति देखने जाना है, तो सिटी के बाहर है, गुजरात के बीच बीच में बीच नहीं है, तो जैसा टूरिज्म है जाते सारे लोग बोल सके जाते, आप होना है तो आप उनको टूरिज्म के हिसाब से दीजिए, लेकिन हमारे घर को रह के मत करिए सर, प्लीज़। थैंक यू, थैंक यू सर। సార్ నమస్కారం అండి, నేను సేమ్ డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి, హైదర్ షకోడ్ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాండి హైదరాబాద్, మధురా నగర్, కుక్కట్పల్లి, దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం, ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాం, ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉంటాయి మా దగ్గర, గవర్నమెంట్ అప్రూవల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, లోన్స్ తీసుకున్నాం, 88 lakhs లోన్స్ ఉన్నాయి మా మీద, ఈ లోన్స్ తీసుకున్నాక కూడా మీ ఇల్లు ఇల్లీగల్ అని చెప్తారు, టీవీలలో ఎంక్రోచెస్ అక్రమ కట్టుదారులు అని మాకు ఒక ట్యాగ్ లైన్ వేసేసారండి, అక్రమ కట్టుదారులు ఎందుకు అవుతాం మేము, మీరు ఇచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇచ్చిన లా ప్రకారమే కదా మేము కొనుక్కుంది, మేము అక్రమ కట్టుదారులం కాదు, మాకు ఆ ట్యాగ్ లైన్ పెట్టకండి, ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా మేము ఎప్పుడైనా ఫ్యూచర్లో మాకు ఎమర్జెన్సీ కోసం మా ఇల్లు అమ్ముకోవాలన్నప్పుడు ఎవరైనా మమ్మల్ని కొన్నారండి, వాళ్ళు భయపడి ఈ ఇల్లు అసలు టచ్ కూడా చేయరండి మా దగ్గరికి, అప్పుడు మా సంగతి ఏంటండి, ఇప్పుడు మా ఫ్యూచర్ ఏంటండి, పిల్లల్ని ఇప్పుడు ఇల్లు కోలుగొట్టేసి వెళ్ళిన తర్వాత పిల్లల సంగతి ఏంటి, స్కూల్ జాయిన్ చేసాం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏం చేయాలి, వీరు వేరే కాలేజీలలో వాళ్ళ గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నారు, మా పిల్లలు ఇప్పుడు మేము రోడ్డు పెడతాం, మా వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ మేము అవ్వాలండి, ప్రతి ఒక్కరి గురించి ఆలోచించు సార్, మేము గవర్నమెంట్కి అగేన్స్ట్ కాదు, ఇంతకుముందు మేము ఇంత హ్యాపీగా ఉన్నామండి, ఇప్పుడు వచ్చాక మాకు ఇలా జరుగుతుందంటే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం సార్, మమ్మల్ని ఈ ట్యాగ్ లైన్తో పిలవకండి, మమ్మల్ని సేవ్ చేయమని మేము మీ దగ్గరకు వచ్చాం, కేటీఆర్ భవన్కి వచ్చాం మేము, ప్లీజ్ సేవ్ అస్ సార్. చాలా థ్యాంక్ యూ సార్, మీ అందరికీ మా పాదాభివందనాలు, మా గోడు వెళ్ళడానికి ఎవరు రెడీ, లేకపోయినా మీరు అందరూ ఇక్కడికి వచ్చి మేము వెయిట్ చేసినందుకు మాకు చాలా, ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం, మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి, మా మామయ్య గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్, మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోసాలని ఎవరు అనుకోలేదు సార్, ఇప్పుడు పైనుంచి కిందకి తోస్తున్నట్టే ఉంది సార్, ఇది డెవలప్మెంట్ కాదు సార్, కింద నుంచి పైకి ఎంత డెవలప్మెంట్ సార్, పైనుంచి కిందకి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్, ఇంతమంది కుటుంబాల్ని మేము ఉన్నాము, మీకు మీకు టెన్షన్ పడాల్సిన అవసరం, మీరు బాధపడకండి సార్, వాళ్ళందరూ ఉన్నారు, దేల్ టేక్ కేర్. అట్లా మా జోన్కి వచ్చి చూడండి ఒకసారి, మీరు అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో పల్లికి, హరీష్ అన్నారావు గారికి నమస్కారం సార్, ఇది మేము ఒక 2-3 months నుంచి సఫర్ అవుతున్నాం సార్, ఇంట్లో అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటే పోతున్నాం సార్, ఇంట్లో అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటే ఇంట్లో వాళ్ళు వచ్చి మార్కింగ్ చేస్తాము, ఇది రెడీ మీద ఇదే ఉంది ఇదే ఉంది అని పెట్టేస్తే భయభ్రాంతులు కూడా అయ్యాం, నిన్నటి వరకు మాకు ఎటు వెళ్ళాలో తెలియని దిక్కుతో చూస్తుంటే ఆఖరి అంతకుముందు చూస్తే 10 సంవత్సరాలు కేసీఆర్ సార్ పరిపాలన ఎంత బాగుంది, అప్పుడు అసలు సీనియర్ అసలు మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఎవరికి ఇంత ఒక్క ప్రాణ ఏం అసలు హాని కాలేదు, అసలు గవర్నమెంట్ దగ్గరికి ఒకరు పోవాల్సిన అవసరం లేదు, అంత సాటిస్ఫై అయింది, ఈవెన్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అసలు చేస్తున్న పథకాలు ఏదో అని చెప్పి వచ్చి
ఆ డైవర్ట్ చేయడానికి ఒక 6 మంత్స్ నుంచి ఒకటే స్ట్రోలింగ్ హైడ్రా హైడ్రాను కూలగొచ్చడానికి నువ్వు గవర్నమెంట్కి వచ్చావా? ఒకటి చెప్పండి బేసిక్గా. ఇప్పుడు కూలగొచ్చుకుంటూ వెళ్తే ఏది ఉండదు. ఒకటి ఏదన్నా ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాము. అది ఏమనవతృతంగా మాట్లాడుతున్నాడు. నిన్న టీవీ ఛానల్ చూస్తే ఒక్కొక్కరు నా రక్తం మీద మీకు కట్టండి అయ్యి అన్నప్పుడు చెల్లించి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, మినిస్టర్కి ఇచ్చుకుంటా వార్నింగ్ లాగిస్తున్నాడు సోషల్ మీడియాలో మీరు ఎవరన్నా చేస్తే బాగుంటుందని. అంటే మన మానవ హక్కులకు మాకు సెల్ఫ్గా మాట్లాడే హక్కు కూడా ఉండదా మాకు? ఇప్పుడు మేము భయభ్రాంతులకు ఉండవలసిన అవసరం ఉంది. మాకు నైట్ వరకు ఏం దిక్కు దిగుచ్చిన స్థితిలో మార్నింగ్ శ్రవణ అన్న కన్వీనర్ అన్నతోటి మేము కన్వీన్ చేసుకొని 2:30 నుంచి వెయిట్ చేసుకుంటా చేస్తున్నాం. నైట్ 2 గంటలకు ఇంకొక దాంట్లో వార్తలు మార్నింగ్ బుల్డోజర్స్ వస్తున్నాయి, వీళ్ళకు డబుల్ బెడ్రూమ్. డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వాలండి? మాకు అవసరం ఏముంది? డబుల్ బెడ్రూమ్స్ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నాయి, బిల్ట్ అయినాయి, మాకు తెలుసు ఆల్రెడీ. అవి నువ్వు ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి, లోయర్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఏమన్నా బెనిఫిషియర్ అవుతారు. ఇప్పుడు మీరు ఎక్కడో లండన్కి వెళ్ళి ఆ లండన్ దగ్గర ఉన్న దాన్ని చూసి ఇక్కడ మీ బ్యూటిఫికేషన్ అంటే అక్కడున్న వాటర్కి ఇక్కడున్న వాటర్కి ఏమైనా సంబంధం ఉంటుందా అండి? అక్కడున్న వాటర్ మీరు అక్కడ చేతులు పెడితే ఆ నీళ్లు వాడుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మూసీ దగ్గర ఎంత బ్యూటిఫికేషన్ చేసినా పక్కకు ఎవరన్నా నడుస్తాడా? కనీసం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పక్కకు జస్ట్ ఒక సైడ్ చేద్దామని క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మా ఇంటి పక్క. థ్యాంక్ యూ అండి. సో అందరికి నమస్కారం. సో మీ అందరి మాటలు వింటుంటే మాకు కూడా చాలా బాధ కలుగుతూ ఉంది. అయితే ముందు 2 విషయాలుగా ఈ అంశాన్ని డీల్ చేద్దాం. ఒకటి, డెఫినెట్గా మేము మీ దగ్గరికి కూడా వస్తాం, శాసనసభ్యుల బృందం మీ కాలనీకి వస్తాం, చూసి మీ అందరికీ కూడా ధైర్యాన్ని చెప్తాం. రెండవది, బీఆర్ఎస్ పార్టీ తరఫున లీగల్గా కూడా వీ విల్ సపోర్ట్ యూ. మా లీగల్ సెల్ అడ్వకేట్ లలిత గారు ఇక్కడ ఉన్నారు, వారి నంబర్ కూడా మీకు ఇస్తారు, ప్లీజ్ నోట్ డౌన్ హర్ నంబర్. ఏ టీమ్ ఆఫ్ అడ్వకేట్స్, కళ్యాణ్ కూడా వచ్చిన, రైట్, కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, మా అడ్వకేట్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ఏ టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ విల్ సపోర్ట్ యూ. ఎందుకంటే ఆయన తమ్ముడికేమో నోటీస్ ఇచ్చి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి 45 రోజులు టైం ఇచ్చారు, కానీ పేదవాళ్ళకు మాత్రం రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు. అంటే పేదవాడికి ఒక న్యాయం, నీ కుటుంబ సభ్యులకు ఒక న్యాయం అన్నట్టుగా తయారైపోయింది రాష్ట్రంలో. అందువల్ల మా లీగల్ సెల్ అడ్వకేట్స్ కూడా, ఎందుకంటే మీరందరూ మాట్లాడుతుంటే మేము విన్నాం, మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ల్యాండ్ రిజిస్టర్ అయ్యి కొనుక్కున్నారు, కష్టార్జితం డబ్బులతో కొనుక్కున్నారు. మున్సిపాలిటీకి వెళ్ళి అప్లై చేస్తే ఫీజు తీసుకొని మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు. తర్వాత మీరు ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకుకు వెళితే ఆ డాక్యుమెంట్స్ పరిశీలించి బ్యాంకు మీకు లోన్ ఇచ్చింది. ఇల్లు కట్టుకున్న తర్వాత మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు, విద్యుత్ కనెక్షన్ తీసుకొని బిల్లు కడుతున్నారు, వాటర్ కనెక్షన్ తీసుకొని బిల్లు కడుతున్నారు. అన్నీ కూడా ప్రభుత్వమే మీకు, ప్రభుత్వాలు మారచ్చు, ఒకప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, మధ్యలో తెలుగుదేశం ఉండొచ్చు, తర్వాత బీఆర్ఎస్ ఉండొచ్చు, తర్వాత కాంగ్రెస్ ఉండొచ్చు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఏ గవర్నమెంట్ అయినా కొత్త నిర్ణయాలు తీసుకుంటే అది ప్రాస్పెక్టివ్ ఉండాలి తప్ప రెట్రాస్పెక్టివ్ ఉండకూడదు. మరి గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1993లో కూడా ఇల్లు కట్టుకున్నామని ఒక సోదరీమని చెప్పింది. మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా, అంతకుముందు నువ్వు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది కదా. అప్పుడున్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పుడు, లోన్లు తీసుకున్నప్పుడు, ఇప్పుడు తిరిగి వాటిని కూల్స్తామంటే అది అన్యాయం, అది అక్రమం, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అయినా నువ్వు చేస్తున్న గొప్ప పని ఏంటి? సుందరీకరణ. ఇప్పుడు కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెడితే ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడం కోసం ఒక ప్రాజెక్టు చేసిందంటే ప్రజలకు ఉపయోగపడ్డది. లేదు, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 200,000 ఎకరాలకు త్రాగునీరు సాగునీరు అంది, 200,000 రైతుల కుటుంబాలకు మేలు జరిగింది. నువ్వు ఏంటి ఇప్పుడు మూసీలో గోదావరి నీళ్లు బారిస్తా, గోదావరి నీళ్లు బారిస్తా అంటే నువ్వు పారిచ్చేది గోదావరి నీళ్లు కాదు చెల్లి అన్నట్టు ఈ పేద మధ్యతరగతి ప్రజల రక్తం బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. వీళ్ళ కన్నీళ్లు బారిస్తున్నాడు. మూసీలో గోదావరి నీళ్లు కాదు, ఈ పేదల కన్నీళ్లు బారిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నీ హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబు లాగా అయిపోయింది, ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది. ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి ఆ సోషల్ మీడియాలో కొన్ని ఇల్లు కూలగొడుతున్న దృశ్యాలు చూస్తే అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు. ఆ బాధ అనుభవించేవాడికి తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డికి తెలవట్లేదు. రేవంత్ రెడ్డి
ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది. పేదలకు మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు దీవెనలు ఇస్తారు, కానీ ఆ పేదల మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తే వాళ్ళు శాపనార్థాలు పెట్టారనేటువంటి లాజిక్ ఆయన మిస్ అవుతా ఉన్నారు. చేయి, నువ్వు మంచి పని చేయి, ప్రజలకు పని, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఈ కూలగొట్టుడేంటి ఈయనకు? ఈ రేవంత్ రెడ్డిది గత కొంత కాలంగా చూస్తే కూల్చడం తప్ప కట్టడం తెలియదా ఈ మూర్ఖుడికి అనిపిస్తూ ఉంది. అన్నీ కూల్చుడే, ఎక్కడ పోయినా కేసులు, కూల్చుడు, అక్రమాలు తప్ప ఒక పేదలకు పనికి వచ్చే పని, ప్రజలకు పనికి వచ్చే పని ఆయన ఎక్కడ కూడా చేయట్లేదు. నేను ఐ వుడ్ లైక్ టు, మా మిత్రుడు ఇందాక ఒక ఎన్ఆర్ఐ లండన్ నుంచి యూకే నుంచి వచ్చిన నాయుడు గారు మాట్లాడారు, రాహుల్ గాంధీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా, బుల్డోజర్ రాజ్ అని చెప్పి అడవి ప్రచారం చేస్తున్నాడు హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల, బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటుండు. ఫిర్ క్యా హోరా తెలంగాణమే, తెలంగాణమే ఆజ్ బుల్డోజర్ కా రాజ్ చల్ రా, రాహుల్ గాంధీజీ నే క్యా కర్ రా హై, తుమ్ జాకే ఉదర్ నార్త్ ఇండియా మే భాషణ దే రే కి బుల్డోజర్ రాజ్ నహీ చలేగా, లేకిన్ ఆజ్ తెలంగాణమే తుమారా సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్ రాజ్ చలా రా, పహలే ఇన్కు రోకో, వా భాషణ దేనే సే పహలే తుమారా సర్కార్ మే తో ఆప్కి కాంగ్రెస్ సర్కార్ మే జహాన్ పర్ ఆజ్ గరీబ్ లోగోం కా మకానా గిరా రే, యహాన్ ఆకే బుల్డోజర్ కు రోకో తుమ్, యహాన్ రోక్నే కే బాద్ వహాన్ బాత్ కర్నా, నహీ తో కోయి ఆప్కు ఆప్కా బాత్ కు కోయి మాన్నే వాలే నహీ రతే. ఇలా ఆయన ఆలోచించాలి కదా, ఆయన పోయి దేశమంతా తిరిగి బుల్డోజర్ రాజ్యం నడవది అంటున్నాడు. మరి నీకు రేవంత్ రెడ్డి చేసే బుల్డోజర్ రాజ్యాన్ని ముందు ఆపాలనా వద్దాను? నువ్వు ఆపకుండా మహారాష్ట్రలో, హర్యానాలో, జార్ఖండ్లో పోయి నువ్వు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నిన్ను ఎట్లా నమ్మాలి? ఏ విధంగా నమ్ముతారు? నువ్వు ఆపు, ముందు తెలంగాణలో బుల్డోజర్ రాజ్ని ఆపు, ఈ అన్యాయాన్ని ఆపు, ఈ పేదల కష్టాలని ఆపాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నిజంగా మీరు మాట్లాడారు, పాపం ఒక సోదరిమణి ఇందాక మాట్లాడుతూ ఇంకా 2035 వరకు మేము ఈఎంఐ కట్టాలి అన్నారు. నువ్వు ఇల్లు కూలగొడితే ఆ ఈఎంఐ ఎక్కడ కట్టాలి? కొత్త ఇల్లు కిరాయికి తీసుకొని ఎక్కడ బతకాలి? ఆ కుటుంబం ఏమవుతుంది? ఇల్లు అనేది ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత ఉన్నది. జీవితంలో ఒకేసారి ఇల్లు కడతారు, ఒకేసారి పెళ్లి చేసుకుంటారు. ఎంత ఉన్నవాడికైనా, కలిగిన వాడికైనా ఇల్లు కడితే అప్పులు అవుతాయి, పెళ్లి చేస్తే అప్పులు అవుతాయి. అలా ఎన్నో అప్పులు తెచ్చి రూపాయి రూపాయి జమ చేసి చెమటోడ్చి కష్టపడి ఎంతో మంది ఇల్లు కట్టుకుంటే నువ్వు రాత్రి రాత్రి కూలగొట్టి ఆ కుటుంబాలు ఏమవుతాయి? పాపం ఇందాక ఒక సోదరిమణి అనితాబాయి, మిలిటరీ అంటే మాకు తెలుసు పాపం, వాళ్ళు ఎక్కడో దేశ సరిహద్దుల్లో పనిచేసి వాళ్ళకు వచ్చే జీతం తప్ప ఒక రూపాయి రాదు. ఒక పూట తిని తినక రూపాయి రూపాయి దాచి పెట్టుకొని హైదరాబాద్ పేరు బాగుంది, హైదరాబాద్ ఇమేజ్ బాగుంది, హైదరాబాద్కు పోయి సెటిల్ అయితే మా పిల్లలు బాగుపడతారు, నా పిల్లలు బాగా చదువుకుంటారని కేసీఆర్ గారు గతంలో ప్రభుత్వాలు హైదరాబాద్ ఇమేజ్ పెంచితే ఆ ఇమేజ్ మీద వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి హైదరాబాద్ సెటిల్ అయితే ఎందుకు వచ్చాంరా ఈ హైదరాబాద్కు అని ఆమె ఏడ్చే పరిస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క తుగ్లక్ నిర్ణయాల వల్ల. ఈయన పిచ్చి పనుల వల్ల ఎందుకు వచ్చాంరా హైదరాబాద్కి అని విధంగా ఇవాళ ఈయన వ్యవహరిస్తే హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుంది, హైదరాబాద్ ప్రతిష్ట మసకబారే విధంగా ఈయన ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాపం ఆవిడ ఎల్ఐసి లోన్ తీసుకున్నామని నేనే నేనే ఆ పచ్చా పోయి ఆప్ సబ్కే లియే పూచ్ రే, ఆప్కే లియే నహీ, సమజ్ గయే, ఆప్ మిలిటరీ కే హై నా, పూరా దేశ్ కే లియే సోచ్తే జైసా ఆప్ భీ సబ్కే లియే సోచ్ రే. సో పాపం ఎంత నిజాయితీగా మాట్లాడుతుందంటే నా ఒక్కదాని సమస్య కాదు, ఇక్కడ ఉండే అందరి గురించి మాట్లాడుతున్నాను అంటుంది. అది వారిలో ఉండేటువంటి జాతీయ ఐక్యత ఎంత గొప్పగా ఈరోజు ఆవిడ మాట్లాడుతూ ఉంది. బట్ ఈరోజు చాలామంది పాపం 2035 వరకు ఈఎంఐ ఉంది, వారు ఎల్ఐసి లోన్ తీసుకున్నారు, ఇంకా కొంతమంది అన్ని డ్యూ డిలిజెన్స్ చేసి మాకు లోన్ ఇచ్చారు. ఇంకా ఒక సోదరిమణి మాట్లాడుతూ ఎంక్రోచర్స్ అనే ముద్ర మాకు వేస్తే అసలు మేమేదో దొంగల్లాగా మమ్మల్ని చిత్రీకరించి, మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా అసలు మమ్మల్ని ఎట్లా చిత్రీకరిస్తారు? రేపు ఏదైనా ఆపదపడి ఇల్లు అమ్ముకుందామంటే కూడా వీళ్ళు ఎంక్రోచర్స్ అని సమాజంలో రేపు మీ పిల్లలకు భవిష్యత్తు విషయంలో కానీ మీ కుటుంబానికి ఒక ప్రతిష్ట, ఒక మరకను అంటించే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మేము చేసిన తప్పేంది? ఎవరో ప్లాట్ అమ్మితే కొన్నాము, గవర్నమెంట్కి అప్లై చేసి ఫీజు కట్టి పర్మిషన్ తీసుకున్నాము, ఇల్లు లోన్ తెచ్చి కట్టుకున్నాము, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, వాటర్ కనెక్షన్ తీసుకొని నెల నెల కడుతున్నాము, నెల సంవత్సరానికి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము,
మమ్మల్ని ఎంక్రోచర్స్ అనేటువంటి ఒక ముద్ర వేసి మా కుటుంబాలకు ఒక మరకను అంటిస్తున్నారు, ఒక బాధను కలిగించి సమాజంలో మేమేదో దొంగల్లాగా, మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా మమ్మల్ని ఈ ప్రభుత్వం మా మీద ముద్ర వేయడం మంచిది కాదు అని ఒక సోదరిమణి మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ నిజంగా చాలా బాధకరం. అంటే ఒక ఇమ్మెచ్యూర్ డెసిషన్, ముఖ్యమంత్రిగా ఆయన అనాలోచితంగా చేసేటువంటిది. ఇప్పుడు ముందేమో నాలాలో ఉన్న వాళ్ళని కూలగొడతాం, తర్వాత బఫర్ వాళ్ళ దగ్గరకు వస్తాం, అంటే ఒక తలా తోకలేని విధంగా చేస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు డెవలప్ చేయదలుచుకుంటే చెయ్యి, కానీ ఈ పేదలు ఉసురు పోసుకొని చేయాల్సిన అవసరం లేదు, బఫర్లోకి పోవాల్సిన అవసరం లేదు, నువ్వు చెరువు వితిన్ దాంట్లో చేసే ప్రయత్నం చేయి. ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి, దయచేసి మీరు అఖిలపక్షం పిలవండి, అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసీ మీద ముందుకు పోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. రాష్ట్రంలో అందరి ఒపీనియన్స్ తీసుకో, డెవలప్మెంట్ చేయడానికి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకు చేయడానికి. ఇవాళ కేసీఆర్ గారు ఉంటే హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టినారు, అండర్ పాస్లు కట్టినారు, ఐటీ తీసుకొచ్చారు, ఇండస్ట్రీ తీసుకొచ్చారు, మంచినీటి సమస్య పరిష్కరించారు, కరెంటు సమస్య పరిష్కరించారు, సీసీ కెమెరాలు పెట్టారు, లా అండ్ ఆర్డర్ బాగా తెచ్చి ప్రజలకు రక్షణ కల్పించారు, ఎస్టీపీలు కట్టి మూసీని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు మూసీలో వెళ్లే విధంగా చేశారు. కానీ ప్రజల్ని నొప్పించే ప్రయత్నం చేయదు కదా. అభివృద్ధి అనేటువంటిది పేద ప్రజల కన్నీళ్ళ మీద అభివృద్ధి జరగకూడదు. అభివృద్ధి అనేది ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, పేదలకు సహాయం చేసే విధంగా ఉండాలి, కానీ పేదల ఉసురు పోసుకునే విధంగా వాళ్ళు. నేను ఒక అమ్మ చనిపోయినట్టుగా పేపర్లు చదివాను, ఏం పేరు, అంజలి, అంజలి కాదు పెద్దమ్మ, ఒక ఆమె ముగ్గురు బిడ్డల కోసం బుచ్చవ్వ. సో ఆ అమ్మ పాప ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించిందట, పెళ్ళిళ్ళు చేసింది. ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, అల్లుళ్ళు ఏమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది. ఇది బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది, ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాము. ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది, ఎప్పుడు గుండె అయిపోతుందో, రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా, అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ. ఇవన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నిజంగా చెప్పాలంటే హైడ్రా హైడ్రా అంటున్నాడు ఆయన. 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పారు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చారు. అసలు దాని మీద దృష్టి పెట్టాలి కదా ప్రభుత్వం. నువ్వేం చెప్పావు, వృద్ధులకు 2000 పెన్షన్, 4000 చేస్తాను, ఎంత తొందరగా చేస్తావు ఆలోచించు. మహిళలందరికీ నెలకు 2500 ఇస్తానని హామీ ఇచ్చావు, అది అమలు చేసే దాని మీద దృష్టి పెట్టు. రైతులకు 7500 వాళ్ళకు రైతు భరోసా ఇస్తా అన్నావు, దాని మీద నువ్వు దృష్టి పెట్టే ప్రయత్నం చేయి. 200,000 ఉద్యోగాలు ఇస్తాం ఒక సంవత్సరంలోగా అన్నావు, ఆ 200,000 ఉద్యోగాలు ఇచ్చేదాని మీద నువ్వు దృష్టి పెట్టు. ప్రజలకు నువ్వు ఎన్నో హామీలు ఇచ్చావు, ఇచ్చిన హామీల మీద దృష్టి వదిలిపెట్టి పేదల ఇండ్లు కూలగొడతా అని హైడ్రా పట్టుకొని బయలుదేరిండు. నువ్వు చేయాల్సిన పని ఏంది, నువ్వు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చావు, నువ్వు 100 రోజుల్లో చేస్తా అన్నావు, మొదటి రోజే సంతకం పెడతా అన్నావు. అవి మరిపించడానికి పొద్దున్న లేచి టీవీ పెడదామంటే కూలగొట్టుడే కనబడుతుంది, ఇంకేమన్నా కనబడుతుందా? ఇలా కొన్ని లక్షల మంది ప్రజలు మలేరియా డెంగ్యూ చికెన్ గునియాతో బాధపడుతున్నారు. అసలు పారిశుద్ధ్యం పడకేసింది రాష్ట్రంలో, చెత్త చెదారం ఎత్తక గ్రామాల్లో పట్టణాల్లో మురికి కూపాలైపోయి ప్రజలు రోగాల బారిన పడుతుంటే దాని గురించి పట్టించుకునే టైం రేవంత్ రెడ్డికి లేదట. ఇవాళ ప్రజలు ఎంత బాధపడుతున్నారు, అదిచిపెట్టి కూలగొడతా అని తిరుగుతాడు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టు, పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టు. ఇలా హాస్టళ్ళల్లో పిల్లలు పోతే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో అన్నం పెడతలేరు, పురుగులు అన్నం పెడితే పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు, చదువులు దెబ్బతింటున్నాయి, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటున్నది. ఆ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల గురించి ఆలోచించడానికి ఈయనకు టైం లేనట్టుంది, కానీ ఈయన అనవసరంగా కూలగొట్టేదాని మీద పెడతా ఉన్నాడు. ఏంది బిడ్డ, మా తమ్ముడు ఏమంటుండే, పేదలు ఇండ్లు కూలగొడతారట, కానీ ఈ మూసీ మీద పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ భవనాలకు పర్మిషన్లు ఇస్తారట. అంటే ఈ పేదలను గులగొట్టుడెందుకు, బడా బడా కంపెనీలకు నువ్వు ఇచ్చుడెందుకు? అంటే పేదల ప్రాణాలు తీసి నువ్వు కంపెనీలు కడతావా, నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? దిస్ ఈజ్ ఆల్ నాట్ కరెక్ట్. సో డెఫినెట్గా మీకు 3 విషయాలు మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం,
మా లీగల్ సెల్ ఇప్పుడు నేను మైక్ ఇస్తాను, కళ్యాణ్ గారు ఫోన్ నంబర్ చెప్తారు, ఇక్కడ ఉంటారు. రౌండ్ ద క్లాక్ 24 గంటలు న్యాయవాదుల బృందం తెలంగాణ భవన్లో ఉంటుంది మీకు. ఎందుకంటే ఒక్కొక్కరిగా మీరు వెళ్ళి కేసులు వేయాలంటే వేయలేరు, మీకు అనుభవం తక్కువ ఉంటుంది. తప్పకుండా న్యాయపరంగా హైకోర్టు నుంచి రక్షణ కల్పించడానికి మా న్యాయవాదుల బృందం మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఇక్కడే భవన్లోనే ఉంటారు, మీరు ఎవరైనా రావచ్చు, కలవచ్చు, మీరు పేపర్స్ ఇవ్వండి, మేమే మీ తరఫున న్యాయ పోరాటం చేసి మీకు రక్షణ కవచంగా మేము నిలబడతాం. రెండు, మా శాసనసభ్యుల బృందం కూడా మీ దగ్గరకు వస్తాం. ఇలా కేటీఆర్ గారికి జ్వరం ఉంది బాగా, బట్ మా ఎమ్మెల్యేస్ టీమ్ కూడా మీ దగ్గరకు వస్తాం, వచ్చి విజిట్ చేసి మీకు భరోసా కల్పించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. మూడవది, ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం కొన్ని వేలు, ఒక ఇల్లు రెండు ఇల్లు కాదు, వాళ్లకు 10-12 వేలని బయలుదేరినారు కానీ ఏ 20-25 వేల ఇండ్లు ఉంటాయి అంటున్నారు. ఈవెన్ మూసీ లోపల ఉండేటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఉదయం ఎవరో నాకు ఫోన్ చేశారు, మేము ఒక ఇంట్లో 3 కుటుంబాలు ఉంటాం సార్, వాడు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము ఎట్లా బతుకుతాం సార్, మేము ఇక్కడ 3 కుటుంబాలు 3 రూమ్లు వేసుకొని బతుకుతున్నాం, ఇల్లుకు ఒక ఇల్లు ఇస్తామంటే మరి మేము ఎట్లా బతకాలి అని చెప్పి అతను ఒక అబ్బాయి ఎవరో నాకు ఫోన్లో మాట్లాడుతూ ఉండే. ఇంకోటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఎక్కడున్న ఊరవతలు ఇస్తాం, నీ పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు, నీ ఉద్యోగం అక్కడెక్కడో పక్కనే పనిచేసుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ మీరేమో మిడిల్ క్లాస్ ఉన్నట్టున్నారు, బట్ పేదవాళ్ళు కొంతమంది ఆ మూసీలో ఉండేవాళ్ళు ఆ దగ్గర ఇళ్లలో పని చేసుకుంటూ ఉంటారు, ఆటో నడుపుతుంటారు, రిక్షా దొక్కుతుంటారు, హమాలీ పని చేస్తుంటారు, లేదా అక్కడ ఏదో చిన్న చిన్న షాపుల్లో, వెల్డింగ్ షాపుల్లో ఇంకెక్కడో పని చేస్తుంటారు. నువ్వు ఎక్కడో 30 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడ రావడం ఎలా, బతకడం ఎలా, ఆ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి, ఇవన్నీ ఆచరణ సాధ్యం కానటువంటివి, ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్. అంటే ఇవన్నీ కూడా బతుకుతో బతుకుదెరువు నువ్వు కూడా నడవాలి కదా. నువ్వు ఎక్కడో ఇల్లు తీసి పడేస్తా 30 కిలోమీటర్ల దూరం నిల్లిస్తా అంటే ఆయన బతికేలా నడవాలి, అక్కడ పని దొరుకుతుందా, అక్కడ ఉపాధి దొరుకుతుందా, అక్కడ కొత్తగా ఉద్యోగం దొరుకుతుందా, ప్రాక్టికల్గా అది ఎలా సాధ్యమవుతుంది, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. బట్ పర్టికులర్లీ మీరందరూ కూడా ముఖ్యంగా అప్పులు తీసుకొని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు, మీ అందరికీ బ్యాంకుల్లో ఈఎంఐలు ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్ వాడు ఏమంటాడు, నీ ఖచ్చితంగా నీ ఇల్లు కూలిపోతే నాకేం సంబంధం, నువ్వు మాత్రం ఈఎంఐ కట్టాల్సిందే అంటాడు బ్యాంక్ వాడు. ఈఎంఐ ఎక్కడ కడతాము, కొత్తగా ఇల్లుకి ఎక్కడ కిరాయికి తీసుకుంటాము, పిల్లల ఫీజులు ఎక్కడ కడతాము, ఈ ఇల్లు ఎట్లా గడుస్తుంది అసలు, మొత్తం కుటుంబం కొలాప్స్ అవుతుంది. ఈ తుగ్లక్ పనుల వల్ల ఏమైందంటే మొత్తం జీవితం, ఒక కుటుంబం మొత్తం కొలాప్స్ అవుతుంది. జీవితం అనేది ఒక కళ, ప్రతి మనిషి కూడా తన జీవిత లక్ష్యంలో ఎన్నో కళలు కానీ ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టి కాపాడుకొని కష్టపడి తన జీవితాన్ని నిర్మించుకుంటారు. ఈయన తుగ్లక్ చర్యల వల్ల ఒకే రోజు కొన్ని వేల జీవితాలను కుప్పగూల్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. డెఫినెట్గా మేము మీతో ఉంటాం, భయపడద్దు. మీరు ఫోన్ చేస్తే కూడా మేము వచ్చి మీకు అండగా తప్పకుండా నిలబడతాం, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు, దయచేసి ఎవరు కూడా తొందరపడి ఎక్కువ టెన్షన్ తీసుకుంటే స్ట్రెస్కు లోనై ఇబ్బందులు జరుగుతాయి. మీరు ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోవద్దు, వీఆర్ ఆల్ విత్ యూ. ఇది మీ ఇల్లు అనుకోండి, మీ 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 ఫ్యామిలీ అనుకోండి, ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయి. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ హియర్, అవర్ లీగల్ సెల్ విల్ బి దేర్ అండ్ మా టీమ్ కూడా ఉంటుంది. తొందరలోనే మేము మీ అందరం కూడా మీ దగ్గరకు వచ్చి మీ ప్రాంతాన్ని అంతా కూడా చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా తప్పకుండా మా వంతు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తాం. మా గౌరవనీయులు సప్తక్క గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు హరీష్ రావు గారు, వేదిక మీద ఉన్న సోదరులకు అందరికీ, ఉదయం 7 గంటలకే మీరు ఇక్కడికి వచ్చున్నారని తెలిసినప్పుడు, సరే కొంత లేడీస్తో సహా పిల్లలతో సహా వచ్చినప్పుడు బాధ అనిపించింది. ఎందుకంటే ఒక సైడ్ ఇల్లు పోతుంది అనే టెన్షన్ ఒక సైడు, ఎవరికి చెప్పాలి అని ఒక సైడు, ఖచ్చితంగా భవన్కి వెళ్తే ఇక్కడ మాకు భరోసా దక్కుతుందని ఇంత దూరం వచ్చిన మీకు అందరికీ ఆ భరోసా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు ఇవ్వడం జరుగుతుందని మీకు అందరికీ మనవి చేస్తాను. నిన్న సాయంత్రం నేను మాట్లాడుతున్నా మా బాబు, నేను మీ వాళ్ళతో కొంతమందితో మాట్లాడాను, నేను ఒక ఇద్దరు ముగ్గురితో నేను చెప్పాను కూడా, టెన్షన్ పడకండి, మిమ్మల్ని అట్లా అంత ఈజీగా మీ దగ్గరికి వస్తే మేము చూస్తూ ఊరుకోము, కేసీఆర్ గారు ఖచ్చితంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు, అన్ని పద్ధతిగా ఉన్నప్పుడు వాళ్ళ మీద దౌర్జన్యం, ప్రభుత్వమే దౌర్జన్యం చేస్తుంటే మనం చూస్తే ఎట్లా ఊరుకుంటాము, ఖచ్చితంగా వాళ్ళకు భరోసా ఇవ్వాలి, అది లీగల్గా పోతామా లేకపోతే ఫిజికల్గా అక్కడ పోయి నిల్చుంటామా, వాళ్ళకి మాత్రం భరోసా ఇవ్వాల్సిందే మనం అని చెప్పిన్నారని నిన్న కూడా మాట్లాడాను.
మీరు ఇక్కడికి వచ్చారు. హరీష్ రావు గారు చెప్పినట్టు మేమందరం కూడా ఒకసారి అక్కడికి వస్తాం. ఖచ్చితంగా నాకు ఆ ప్రాంతం అంతా తెలుసు, ఆ గల్లీ గల్లీ తెలుసు నాకు ఆ ఏరియా అంతా. సో గల్లీ గల్లీ తెలుసమ్మా నాకు ఆ ఏరియా అంతా. కాబట్టి మీకు ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి ఉంటామనేది ఒకసారి మీకు అందరికీ మనవి చేస్తున్నాం. మీరు చెప్పింది మళ్ళీ నేను రిపీట్ చేయను, హరీష్ రావు గారు చెప్పింది కూడా రిపీట్ చేయను. కానీ మీరు ఏ టైంలో అక్కడికి వచ్చినారు, ఎంత ఇబ్బంది పడితే అక్కడ మీరు మీరు వచ్చినప్పుడైతే అక్కడ మెయిన్ రోడ్ కూడా చిన్న ఉండింది, అసలు చెట్లన్నీ దగ్గరకుండి యాక్సిడెంట్స్ అవుతూ ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్ రాని పరిస్థితులలో ఉన్న పరిస్థితి చూస్తున్నాం. మీరు వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా సౌకర్యం లేదు అక్కడ. అప్పుడు అలాంటి టైంలో ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొని మీరు ఇప్పుడిప్పుడు తను అన్నారు కదా, ఇప్పుడు కాస్త రిలాక్స్ ఉన్నామమ్మా, అప్పులు కొంచెం పోయాను, కొంతమంది ఇంకా కట్టాలమ్మా మేము అప్పులు కట్టాల్సిన అవసరం ఉందని కొంతమంది మా ఆడబిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. ఆ చెల్లి అయితే రాగానే మేము అక్రమదారులం అని చూపిస్తున్నారు, మాకెందుకు ఆ ట్యాగ్ లైన్ అనేది బాధపడుతూ ఉంటే నిజంగా బాధ అనిపించింది. నిజంగా ఉదయం చూస్తూ ఉంటే టీవీలలో చూస్తూ ఉంటే అదే అనిపించింది. రాత్రి అంతా దొంగలు వచ్చి ఎక్కడ కొడతారని గతంలో పూర్వకాలం దొంగల కోసం కావలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడొచ్చి మీద పడి మమ్మల్ని కొట్టేస్తుందనే భయంతో ఈరోజు బతుకుతున్న పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కేసీఆర్ అంటే ఒక భరోసా, కేసీఆర్ పాలన ఒక భరోసాగా ఉన్నామంటే ఈరోజు ఈయన వచ్చిన 9 నెలల్లో ఒక రకమైన రాక్షసానందం పొందుతున్నాడేమో అనిపిస్తుంది. మీరందరూ ఏడుస్తుంటే బాధపడుతుంటే దాంట్లో ఆనందాన్ని పొందుతున్నాడేమని. నిజంగానైనా మిమ్మల్ని ఇల్లీగల్గా కట్టున్నారు, బఫర్లో కట్టున్నారని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు, మీ ఇల్లే చెరువులో ఉంది, ముందు అది తీసుకొని రండి, వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు ఒక చెరువు కుంటలు కట్టి ఉన్నారు, దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ వచ్చి వీళ్ళ మీద పడి మీరు ఇది చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు. తప్పకుండా మేము పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం. అర్ధరాత్రి అయినా కూడా మీరు ఫోన్ చేసినా మా బాబు ఉంటాడు, నేనుంటాను, పార్టీ తరఫున హరీష్ రావు గారు ఉంటారు, కేటీఆర్ గారు ఉంటారు, అందరం ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. హరీష్ రావు గారు చెప్పినట్టు టెన్షన్ పడకండి, తొందరపడకండి, ఆరోగ్యాలు ఇది కాకుండా ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం. ఫిజికల్ కూడా అక్కడ వచ్చి మీకు నిలిచిన ప్రయత్నం చేస్తాం. బుల్డోజర్ వచ్చింది ఏదైనా వచ్చిందంటే ఆ బుల్డోజర్ కన్నా ముందు మేమే ముందు వచ్చి నిల్చుంటాం. టెన్షన్ పడకండి అని కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, లీగల్గా కూడా మా అడ్వకేట్స్ మా సోదరులు సోదరిమణి కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మీకు నంబర్స్ ఇస్తారు. మా నంబర్ అయితే చాలామంది దగ్గర ఉంది, అక్కడ ఆ ఏరియాలో చాలామంది దగ్గర ఉంటుంది. సో ఎప్పుడున్నా మేము భరోసా ఇస్తాం. మీరు కూడా 10 మందికి ఆ ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిజంగానే అన్ని పర్మిషన్స్ తీసుకొని అన్నీ తీసుకొని చేస్తున్న కట్టుకున్న వాళ్ళకి ఇంత అరాచకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పినట్టు నిజంగానే పైన వాళ్ళ పెద్దలన్నా స్పందించాలి. నాకేమర్థమైందంటే కేసీఆర్ గారు బాగా చేస్తున్నారు, ఒక ఇమేజ్ తీసుకొచ్చున్నారు హైదరాబాద్కి తెలంగాణకి. ఇమేజ్ని ఎట్లా డ్యామేజ్ చేయాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ పక్కకి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోవాలి, ఇక్కడ డ్యామేజ్ కావాలని ప్రయత్నం చేసి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్న ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మనం అందరం చూస్తున్నాం. కానీ మీరు అందరు చదువుకున్నారు, మీకు అందరికీ ఆ ధైర్యం ఉంది, పోరాటం చేసి 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 ఈ స్థాయికి ఎదిగున్నారు. మీరు మధ్యతరగతి వాళ్ళందరం ఏ విధంగా ఉంటామనేది అందరికీ తెలుసు, ఎన్ని కష్టాలు పడతాం, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్ని రకాల సాక్రిఫైస్ చేస్తామో, ఎన్ని రకాల ఆలోచనలు చేస్తామనేది తెలుసు. బట్ ఇప్పుడు కూడా మీకు అదే భరోసా ఇస్తున్నాం, ధైర్యంగా ఉండండి. మీ వరకు ఎవరు రాకుండా ఉంటారు, ఉండాలి, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. హరీష్ రావు గారు చెప్పినట్టు నిజంగా నేను అందరినీ పిలిచి మాట్లాడితే, ఆల్ పార్టీని పిలిచి మాట్లాడితే దానికి ఒక కంక్లూజన్ అని వస్తుంది. ఇంతకుముందు అయూబ్ చెప్పారు, ఎక్కడో అక్కడ వికారాబాద్ ఉంది, అక్కడ నుండి ఇక్కడ వరకు ఖాళీగా ఉంది కదా, అక్కడ బ్యూటిఫికేషన్ చేయొచ్చు కదా, ఇళ్ల మధ్యలో వచ్చి ఎందుకు చేస్తున్నాను. కేసీఆర్ గారు అదే ప్లాన్ చేశారు గతంలో, ఎక్కడైతే అవుట్స్కర్ట్స్లో ఉందో, ఇండ్లు లేకుండా ఉందో, అక్కడ బ్యూటిఫికేషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు తప్పిస్తే, ఇళ్ల మధ్యలో వచ్చి మిమ్మల్ని నట్టేట్ల ముంచి కట్టాలనే ఆలోచన లేకుండింది. కానీ ఈయనకేమో ఒక రకమైన రాక్షసానందం పొందుతూ ఉన్నాడు. ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి, మీతో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మీకు అందరికి మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం, నేను లలితారెడ్డి అడ్వకేట్ని, బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి. సో మీరు అందరూ బాధపడాల్సిన అవసరం లేదు, నేను కూడా ఉండేది రాజేంద్ర నగర్ అత్తాపూర్లో ఉంటాను. సో నాకు ఆ ఏరియా మొత్తం తెలుసు, మొత్తం మూసి పరివాహక ప్రాంతం ఏదైతే నడుస్తుందో అదంతా నేను ఒక్కొక్క ప్రతి ఇంచు కూడా నాకు తెలుసు. అక్కడ ఏంటి పరిస్థితి ఏంటి ఉన్న